కింది నుంచి ఏసుకుంటా ఎత్తుకొని చిన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏ టైంలో గాని అన్నం కింది నుంచి పైకి వచ్చి దేవస్థానం ఇక్కడికి వచ్చి పైన అన్నం మటుకు ఎప్పటికీ లేదనేది బ్రదు ఎప్పటికన్నా మటుకు ఖచ్చితంగా అప్పుడు లేకపోయినా అప్పుడు గుండెని పెడతాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర ఎంటర్టైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఒక విషయం తెలుసుకుంటున్నాము అదేమిటంటే ఒక అవ్వ ఉన్నదన్నమాట ఆ అవ్వ పేరు వచ్చేసి బాలనాగమ్మ ఆ బాలనాగమ్మ అనే అవ్వ ఏం చేస్తుందంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా భోజనం లేకోకుండా ఆహారం ఏం ముట్టుకోకుండా ఆ అవ్వ కనీసం అంటే 30 సంవత్సరాలు ఈ కృష్ణుడిని ధ్యానం చేసుకుంటూ ఉండింది ఆ అవ్వ వచ్చేసి ఆవు పాలు తప్ప ఏమి కూడా తాగదంట మే కృష్ణుని సేవ చేసుకుంటుంది ఆ అవ్వకు ఇన్ని సంవత్సరాలు ఆవ కష్టపడి పైన ఒక గుడి కట్టింది ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఆ గుడి చూద్దాము ఆవ ఏం చేస్తుందంటే ఎవరికైనా తెల్లు పాములు అలా కరిచినప్పుడు అవ్వ కొంచెం మందు ఇస్తుందంట నాటు మందు అని కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చెప్తుంటారు మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఆ అవ్వ కట్టించిన కృష్ణుని యొక్క మందిరాన్ని చూద్దాము మీరు ఎక్కడైనా చూసినారో కృష్ణుని కంటే కృష్ణుని గుడి మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ చూశారంటే కృష్ణుని రుక్మిణీదేవి కృష్ణుని భార్య అయిన రుక్మిణీదేవి గుడి కూడా పైన ఉంది మనం ఇప్పుడు ఈ మెట్ల మార్గం కూడా పైకి వెళ్ళి చూద్దాము నెక్స్ట్ అవ్వ సమాధి చూద్దాము బాలనాగమ్మ అనే అవ్వ చాలా కష్టపడి అవ్వ ఇప్పుడు కాలజితమేర అవ్వ అవ్వ సమాధి కూడా పైన మనం చూద్దాము ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు మనం పైకి వెళ్ళి గుడి యొక్క చరిత్ర ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి ఒకసారి కృష్ణ పరమాత్మ యొక్క దేవస్థానము నవగ్రహాలు నవగ్రహ మండపము నెక్స్ట్ రుక్మిణీదేవి అమ్మవారు రుక్మిణీదేవి అమ్మవారు ఈ దేవస్థానం అంటే ఈ దేవస్థానం ఇది డెవలప్ ఫస్ట్ నుంచి ఇక్కడ చెట్లు చామలు ఇక్కడ అన్ని కొట్టేసుకుంటా చేసుకుంటా దేవునికి డెవలప్ కావాలా 10 మంది ప్రజలు రావాలా 10 మంది దాతలు వచ్చి ఇక్కడ బాగా సభ ఒకరు ఒకరికి ఏదైనా దాతలు ఇచ్చినది పెంచుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటా తిరిగి పోతుంది ఇష్టాసనం జరుగుతుంది కార్తీకల పుణ్యం జరుగుతుంది ఇప్పుడు అక్కడ పుట్టాలమ్మ కాడ నుంచి ఇక్కడికి ఆదివారం కానీ ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ ప్రతి డైలీగా భక్తులు ఇక్కడ రావడము ఇట్ట పోవడము జనాలు కూడా బాగా నచ్చినారు ఇప్పుడు కూడా ప్రతి డైలీగా జనాలు వచ్చినంటారు ప్రతి డైలీ ఇట పుట్టాలమ్మ కాడ నుంచి అందుకు ఇక్కడికి కృష్ణదేవాలయం కాడికి బాగా జనాలు కూడా వస్తుంటారు ఎక్కువ ఫస్ట్ అమ్మ బాలనామ స్వామిని ఆయన కృష్ణరూపం ఆయమ్మకు ఆయమ్మ వచ్చిన తర్వాత ఇక్కడ స్థానంలో అంతా మొత్తం డెవలప్ వంత చేయడము అమ్మ మటుకు ఒక నేను అమ్మ కూడా నేను కూడా ఒక 14 సంవత్సరాలు కూడా అమ్మను దగ్గర అమ్మకు నేనే పాలు ఆవును పిండి పాలు కూడా ఇచ్చిన అసలు అన్నం లే నీళ్లు లే పళ్ళు లే పలారలే ఒట్టి ఆవు పాలు మాత్రమే అమ్మ ఆకు ఒక్క ఎప్పుడైనా వేసుకుంటారు ఏలాంటి కూడా లేదు అమ్మ నేను అమ్మకు చూసినా కదా నేను కూడా 12 సంవత్సరాలు అమ్మకు చేసిన అమ్మ సాగు కితే నాకు కూడా ఇప్పుడు తేలి కుడితే అమ్మ బేతనే అది ఇన్ని ఇక్కడ కూడా చుట్టూ పల్లెలు అందరు తేలు కుట్టినా కూడా ఇక్కడికైతే నేను అమ్మది చేసిన విభూతి ఇక్కడ గుడిలో కిష్టుంది అమ్మవారికి వెళ్ళింది వాళ్ళకి బేత అంటే 15 నిమిషాలకే తగ్గిపోతుంది అమ్మతోనే ఇప్పుడు డెవలప్ అంతా కింద మామూలుగా అంతా డెవలప్ కావడం ఒక 15 నిమిషాలకి తగ్గిపోతుంది ఆ విషయం విషయం ఎంత విషయం ఎక్కినా బాధపడి వేసి వాళ్ళు కూడా ఈ చుట్టూ పల్లెలు అందరూ వచ్చిన వాళ్ళే అందరికి ఇక్కడికి తెలుసు చాలా మందికి బాచిబెల కానీ కిష్టాపురం కానీ తోడలపల్లె కానీ ఆలమూరు కానీ ఓలంపల్లె కానీ ఈ పల్లెలంతా మొత్తం ఇక్కడికి అందరూ వచ్చినలే అతి బాగా తగ్గుతుంది మనం చేసేదేమో ఆయన ఒక సావకృతి తెచ్చినాం కాబట్టి ఆయన అద్దులో బాగా అవుతున్నాయి ఇక్కడ ఆమె చనిపోయి సంవత్సరం వెళ్ళిపోయింది కృష్ణుడు అమ్మకు సాటాది విన్నాడు అమ్మతోనే కొన్ని ఓ పెద్ద డెవలప్ కావాల్సింది కానీ సరిగ్గా మీటింగ్ చేయక వాడికి ఉంది అమ్మ దేవాలయతోనే ఎంత మొత్తం బాగా డెవలప్ అయింది బాలాంగ మాస మీటింగ్ ఆయమ్మదే అంత ఇప్పుడు మేము ఎప్పుడు కూడా 24 గంటలు అమ్మకు పొద్దున్న సాయంత్రం మేము పూజ చేసుకుంటూనే ఉంటాం మేము ఎప్పటికీ
ఇక్కడ సమాధి ఎక్కడ ఉంది ఆమె? అది ఇక్కడ వెనుక పక్కంది. అమ్మది వెనుక పక్కంది. అమ్మది కూడా నాకు ఏం చెప్తున్నాదంటే, అమ్మ ఇక్కడ నేను దాన్ని తొలకొచ్చుకుంటే నేను ఎప్పుడైనా పైకి తొలకొచ్చాను. నేను పద్దెనిమిది అమ్మ రెండు పోదు రాలేదు. పద్దెనిమిది తొలకొచ్చినాక గుడి ఇక్కడ వెనుక పక్కకు వచ్చినాక ఏమంటున్నాదంటే, నాయన ఇక్కడ మటుకు నాది ఇక్కడే స్థాపము, కిష్టి వెనుకనే నా స్థాపన చేయాలి నాయన అని నాకు ఒక లచ్చ మాట చెప్పింటుంది అమ్మ. మళ్ళీ నాకేం చెప్పింది, నాయన ఇక్కడ రోడ్లు బస్సులు జనాలు బిల్డింగులు మాడీలు ఈ అలా నాకు కంటికి కనపడుతున్నాయన, ఒక నాలుగేళ్ల కల పూర్తి డెవలప్ అవుతుంది, 4-5 సంవత్సరాల కల డెవలప్ అవుతుంది అని అది అమ్మ అంటేనే అది కరెక్ట్గా అమ్మ చిన్నగా అనుకుంటే జరుగుతూనే వస్తున్నాయి అన్నీ ఒక్కొక్కటేమో. కొన్ని చెప్పింది అమ్మ చెప్పడం మటుకు, అమ్మ చెప్పినవన్నీ కరెక్ట్గా జరుగుతూనే వచ్చినాయి. ఇప్పుడు జనాలు కూడా బాగా అమ్మకు అమ్మ గురించి చాలా మంది కూడా అమ్మను వచ్చి దర్శనం చేసుకొని అమ్మ చుట్టూరు తిరిగిపోతూనే ఉన్నారు జనాలు. ఇప్పుడు 8-9 పెళ్ళిళ్ళు గురించినా పెళ్ళిళ్ళు కూడా వచ్చిన వాళ్ళంతా అంత భక్తులు వాళ్ళందరూ వచ్చి పైన ప్లేస్ బాగుంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అని చాలా మంది వాళ్ళు ఇక్కడ చూసిపోయిన వాళ్ళు వేరే చోట కృష్ణదేవాలయం కాడ పెళ్ళిళ్ళు బాగున్నాయి పైన దేవాలయం బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒకరికొకరు చెప్పినారు. పెళ్ళిళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడనే పెట్టుకుని పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి సంవత్సరం. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బ్రహ్మాండంగా 4 పెళ్ళిళ్ళు జరగవచ్చు పైన చేసుకోవచ్చు. అంత వసతి కృష్ణదేవాలయం పైన ప్లేస్ కూడా అట్టనేది, నీళ్ళకు ఇబ్బంది లేదు, బాగా వసతి బాగానేది. ఇప్పుడు మేము అమ్మ నాకు బాలనాగమ స్వామి, ఆమె కృష్ణము, ఆయమ్మ కృష్ణదేవుడు, సేమ్ దేవుడు కృష్ణుడే ఆయమ్మకు. ఆయమ్మ తరఫునే నేను కృష్ణునికి ఏ కుట్టిన తెలుగుతే అక్కడ కూర్చోబెట్టి అమ్మవారి కాడ ఈ బుద్ధి తీసుకొచ్చి కృష్ణుని దగ్గర ఈ బుద్ధి తీసుకొచ్చి నేను కడుపులోకి ఇచ్చి కుట్టించాట 2-3 మాటలు రుద్దుతాను. మామూలుగా వాళ్ళ తీర్మానంగా తగ్గిపోతా, తీర్మానంగా ఏముండదు. కింది నుంచి ఏసుకుంటా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాక దిక్కుదలాక, అటువంటి వాళ్ళు కూడా ఈ హద్దులు బాగా అవుతుంది అవుతుందని నాకు తెలుసు. అయినా నేను కూడా దేవుని కాదు, ఆ దేవుని దగ్గర నేను కూడా సౌకర్యం తెచ్చిన కాబట్టి ఆ దేవుని నమ్ముకునే కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా కావాలా. ఏ టైంలో కానీ అన్నం కింది నుంచి పైకి వచ్చి దేవస్థానానికి ఇక్కడికి వచ్చి పైన అన్నం మటుకు ఎప్పటికీ లేదనేది పంచాయతీ ఉండదు. ఎప్పటికన్నా మటుకు ఖచ్చితంగా అప్పుడు లేకపోయినా అప్పుడు ఉండేది పెడతాం. ఏదైనా కానీ కార్యం కానీ సంఘటన కానీ పచ్చు ఉండకోకుండా వాళ్ళకు లచ్చనంగా పంపుతాం మేము. మా ధర్మం అది, ఆ కృష్ణ దేవుడు ఒక అమ్మవారి దయ అది మాకు ఇచ్చినది అది. చూసారుగా ఫ్రెండ్స్ నా వీడియో, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.